హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనము విండోస్ 10 సిస్టంలో విండోస్ డిఫెండర్ ఎలా డిసేబుల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం విండోస్ డిఫెండర్ ఎలా డిసేబుల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు సర్చ్ బార్లో gpedit.ms అనే వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మీకు కంప్యూటర్ కాన్ఫిగరేషన్లో మీకు సబ్ ఫోల్డర్ అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ అని ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు విండోస్ కాంపోనెంట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇందులో మీకు విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ అనే ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ టర్న్ ఆఫ్ విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ అని ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నాట్ కాన్ఫిగర్డ్, ఎనబుల్డ్, డిజబుల్డ్. నాట్ కాన్ఫిగర్డ్ అనేది డిఫాల్ట్గా ఉంది ఫ్రెండ్స్. మనము ఒకవేళ విండోస్ డిఫెండర్ కంప్లీట్గా డిజబుల్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి దీని మీద మార్క్ చేసి అప్లై మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే విండోస్ డిఫెండర్ యాంటీవైరస్ అనేది డిజబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.